అది చాలా సైలెంట్ గా జరుగుతోంది ఇంటింటికి ప్రచారం. దాన్ని నమ్మిండేటువంటి వాళ్ళు మాత్రం చాలా చోట్ల క్వశ్చన్స్ ఇస్తున్నారు. సార్ నిజంగా మాకు తెలియదు సార్, 45 లక్షల కోట్లు ఈ రోజు దేశ బడ్జెట్ అనేటువంటి యువకులకు కూడా తెలియదు. ఇది ఒక దేశంలో ఉన్న పెద్ద దురదృష్టం. దాన్ని మేము ఎప్పుడు చెప్తున్నామంటే సార్, 13 ఎక్కడ 45 ఎక్కడ, 4 రెట్లు పెరిగిందా మన దేశ ఆర్థిక వ్యవస్థ. మేము దానికి ఉదాహరణ కూడా చెప్తున్నాం. గతంలో 10వ స్థానంలో ఉండేటువంటిది ఇప్పుడు బ్రిటన్లో మేము 5వ స్థానానికి వచ్చాం, బ్రిటన్ కూడా వెనక్కి తందీని. ఆశ్చర్యపోతున్నారు ఆ విషయాలు తెలుసుకుని యువకులందరూ కూడా, మేధావులందరూ కూడా ఆ విషయాన్ని తెలుస్తారు. ఇది ఎందుకు మీరు పూర్తిగా ప్రచారం చేయలేదని మమ్మల్ని మళ్ళీ తిరిగి కూర్చునేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అంతర్లీనంగా వెళుతోంది. కాబట్టి మాకు 20+ సీట్లు అనేటువంటివి కాకుండా ట్రెడిషనల్ ఆర్ సో మినిమల్ గెట్ వాచెస్ ఫర్ ఆల్ ఒకేషన్స్ అట్ అవర్ స్టోర్ టార్టన్ వరల్డ్ యొక్క అవినీతి, బీఆర్ఎస్ యొక్క అవినీతి, రేవంత్ రెడ్డి యొక్క అవినీతి, ఇవన్నిటినీ కలిస్తే నాకు తెలిసి తెలంగాణ ప్రజలు మూర్ఖులు కాదు అని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఏ మూర్ఖుడు కూడా అవినీతికి వ్యతిరేకంగానే ఓటు వేస్తాడు, మూర్ఖుడు కానటువంటి వాడు. ఇంకా మూర్ఖంగా వేస్తే మనం ఏం చెప్పలేము, తాత్కాలిక ప్రయోజనాల కోసం వేస్తే మనం ఏం చెప్పలేము. కాబట్టి దాది ఎవరెవరి యొక్క ప్రయత్నం వాళ్ళది. నా దృష్టిలో తెలంగాణ ప్రజలు విఘ్నులు కాబట్టి 100కి 100% ఈ అవినీతికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఓటు వేస్తారు అని చెప్పేసి నేను భావిస్తున్నా. మొన్న నరేంద్ర మోడీ గారి యొక్క సభ యొక్క విషయంలో కూడా ఇప్పుడు బీసీకి సంబంధించి ఇచ్చారండి. ఎంత ఇదిగా అంటున్నారంటే బీసీ ముఖ్యమంత్రి కావాలనేటువంటి విషయం కేవలం చెప్పడమే కాకుండా, ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో అటు కాంగ్రెస్ కానీ అంతకుముందు తెలుగుదేశం కానీ ఇప్పుడు అంటే బీఆర్ఎస్ కానీ బీసీ ముఖ్యమంత్రిని ఇచ్చే అవకాశం ఎంత లేదు. ఎందుకంటే ఇది కుటుంబ పార్టీ, పొరపాటున కూడా వాళ్ళు పక్కకు పోనివ్వరు. తెలుగుదేశంలో ఎట్లా పోనివ్వరు, ఇట్లా ప్రాంతీయ పార్టీలో వేరే వాళ్ళకి పోనివ్వరు. బీసీ ముఖ్యమంత్రి వచ్చేటువంటి అవకాశం కేవలం భారతీయ జనతా పార్టీ ఇస్తోంది. దానికి స్పష్టంగా ఏంటంటే నరేంద్ర మోడీ గారు అధికారంలో బీసీ ప్రధానమంత్రిగా కూడా ఉన్నారు. అంతేకాదు మేము చేస్తున్న ప్రచారంలో ఇప్పటిదాకా వచ్చిండేటువంటి మ్యాక్సిమం ముఖ్యమంత్రుల్లో బీసీలు ఎక్కువగా ఉన్నారు బీజేపీ నుంచి. దళితులు ఎక్కువగా ఉన్నారు ఎంపీలుగా, దళితులు ఎక్కువగా ఉన్నారు ఎమ్మెల్యేస్గా, బీసీలు ఎక్కువగా ఉన్నారు మిగతా పార్టీల కంటే కూడా తీసుకుంటే. మీరు ఇవన్నీ చూసినప్పుడు ఎస్, బీసీలకు నిజంగా చేసేటువంటి పార్టీ, బీసీలకు గౌరవం ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటిది వెళ్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు విఘ్నతో ఆలోచన చేస్తున్నారని నేను భావిస్తున్నా. 100కి 100% తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని నేను విశ్వసిస్తున్నాను. రైట్, ఇక్కడ శాంతి ప్రసాద్ గారు ఒక చిన్న సందేహం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ప్రయాణిస్తున్నాయి కదా, అక్కడ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడానికి ఏమైనా ఒప్పుకుందా, కుకట్పల్లి లాంటి చోట్ల కానీ లేదా మిగతా చోట్ల? మద్దతు